हेलो व्यूअर्स, वेलकम टू टेक शेप्स। मार्केट लो एदैना कोत्त कंपनी आईपीओ स्टार्ट अवबोतुंटे एवरैना मी दग्गरिकि वच्ची आ कंपनी की संबंधी पूर्तिगा पॉजिटिव गा चेप्पी आ कंपनी लो शेयर्स अलॉट अयिते चालू अंटे मी आईपीओ अलॉट अयिते चालू मीकु खच्चितंगा प्रॉफिट्स वस्तायि मी मनी मल्टिप्लाई अवुतुंदि अनि एवरैना चेप्ते दानि खच्चितंगा नम्मोद्दु। అండ్ ఒకవేళ మీకే సొంతంగా ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఐపీఓ న్యూస్ తెలిసి అండ్ దాని గురించి పూర్తి పాజిటివ్ గా అనిపిస్తే ఆ కంపెనీలో షేర్స్ అలాట్ అయితే చాలు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి అని ఒకవేళ అనిపిస్తే అది కంప్లీట్ గా రాంగ్. ఎందుకంటే ఇలాంటి వాటికి ఇంప్రెస్ అయ్యి చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఐపీఓస్ లో వాళ్ళ పూర్తి మనీని పెట్టి చాలా మనీని లాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఐపీఓస్ లో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు, ఐపీఓస్ లో మొత్తం లాసెస్ వస్తాయి అని నేను చెప్పట్లేదు. బట్ మీ దగ్గర ఉన్న మనీని లేదా ఇంకొకరి దగ్గర నుంచి బారో చేసి తీసుకొచ్చిన మనీని ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐపీఓస్ లో కూడా లాసెస్ వస్తాయి, కొన్నిసార్లు కంప్లీట్ ఫెయిల్ అయిపోయిన ఐపీఓస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అండ్ ఈ ఎగ్జాంపుల్స్ తర్వాత ఈ ఐపీఓస్ కి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పి ఇవి ఎందుకు జరుగుతాయి, ఐపీఓస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఉద్దేశం అయితే డెఫినెట్లీ మీరు ఐపీఓస్ అప్లై చేయొద్దు అని కాదు అండ్ ఐపీఓస్ అన్ని ఫెయిల్ అవుతాయి అని కాదు. ఓన్లీ ఎవరైతే ఐపీఓస్ లో అప్లై చేస్తూ ఆ ఐపీఓ అలాట్ అయితే చాలు ఖచ్చితంగా మన మనీ అనేది మల్టిప్లై అవుతుంది అనే పాయింట్ ని సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఐపీఓ అప్లై చేస్తారో ఈ వీడియో లాస్ట్ లో ఆ అప్లై చేసేటప్పుడు మనం ఎంత మనీ అప్లై చేయాలి అండ్ అందులో లాస్ ని మనం రిడ్యూస్ చేసుకోవటానికి ఏం చేయొచ్చు అనే పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇందులో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించబోతున్నాను. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ లో ఆ కంపెనీకి సంబంధించిన ఐపీఓ ఇష్యూ ప్రైస్ ని, అలాగే లిస్టెడ్ డే రోజు వచ్చిన చేంజెస్ ని అండ్ ప్రెసెంట్ ఉన్న దాని ప్రైస్ ని వీటన్నిటిని కంపేర్ చేసి చూపిస్తాను. అయితే ఇందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ వచ్చిన వాటిని సెలెక్ట్ చేసి వాటికి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా లాస్ట్ 1-1.5 ఇయర్ లో రిలీజ్ అయిన ఐపీఓస్ మాత్రమే. సో వీటిని నేను కంపేర్ చేస్తూ ప్రెసెంట్ మీకు ఏదైతే ఐపీఓస్ మీద ఇంప్రెషన్ ఉందో దాన్ని కరెక్ట్ చేద్దామనే ఇంటెన్షన్ తోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జొమాటో. జొమాటో ఐపీఓ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 76 రూపీస్. సో కట్ ఆఫ్ ప్రైస్ 76 రూపీస్. సో జొమాటో ఓపెనింగ్ పాయింట్ అనేది చాలా పాజిటివ్ గా జరిగింది. అంటే 76 కి మార్కెట్ ఓపెనింగ్ 116 తో జరిగింది. సో ఇది మంచి రిజల్ట్స్ నే ఇచ్చింది. అయితే మార్కెట్ లో కొంత టైం తర్వాత జొమాటో ప్రైస్ లో వచ్చిన చేంజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ లో మార్కెట్ ప్రైస్ 169 వరకు వెళ్ళింది. బట్ ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఇక్కడ చూడండి. సో ఈ 169 నుంచి ప్రెసెంట్ మార్కెట్ 50 రూపీస్ వరకు వచ్చింది. అంటే 76 దగ్గర ఇష్యూ ప్రైస్ వస్తే ఆ ప్రైస్ అనేది ఓపెనింగ్ బానే ఉంది అండ్ తర్వాత పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. బట్ తర్వాత వచ్చిన చేంజెస్ అబ్జర్వ్ చేస్తే ఇష్యూ ప్రైస్ లో ఉన్న లోయెస్ట్ లిమిట్ కంటే తక్కువ ప్రైస్ లోకి మార్కెట్ వెళ్తుంది అండ్ ఇంకా మార్కెట్ ఫాల్ అవుతూనే ఉంది. అంటే ఇది ఇంకా సపోర్ట్ కూడా తీసుకోలేదు. సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిన తర్వాత దీనికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ ఇది ఇంకా ఫాల్ అవుతూనే ఉంది. ఎంత వరకు వెళ్తుంది అనేది ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేము. సో ఇది సిచ్యువేషన్. అంటే ఒకవేళ మీకు ఐపీఓ అలాట్ అయినా గానీ ఆ అలాట్ అయిన ఐపీఓలో ఇంకా ప్రాఫిట్స్ రావచ్చు, ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే 1 ఇయర్ లో ఆర్ 2 ఇయర్స్ లో దీని గ్రోత్ చాలా బాగుంటుంది అని అనుకుంటే ఆ థాట్ అనేది కంప్లీట్ గా రాంగ్. అయితే ప్రతి ఐపీఓలో ఇలా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ మార్కెట్. అంటే మార్కెట్ లో ఏదైనా జరగవచ్చు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి సంబంధించి ఒక చిన్న రూమర్ వచ్చినా గానీ దాంట్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ కానీ మార్కెట్ ఫాల్ గానీ చాలా హెవీగా ఉంటాయి. అంటే ఎంత టాప్ కంపెనీస్ అయినా గానీ వాటిలో కూడా చాలా ఫెయిల్యూర్స్ జరిగాయి. అయితే ఆ లాసెస్ అనేవి ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని కాదు, బయట చాలా ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఈ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో వీటి గురించి నేను ఈ వీడియో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జొమాటో అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్. సో ఈ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ ఐపీఓ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 529 అనేది ఇష్యూ ప్రైస్ లో కట్ ఆఫ్ ప్రైస్.
సో ఆ ప్రైస్ దగ్గర బిడ్డింగ్ అనేది జరిగింది అండ్ ఇది ఓవర్ సబ్స్క్రైబ్డ్ కూడా అయింది. అయితే జొమాటో కూడా ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయింది. జొమాటో లిస్ట్ అయిన తర్వాత దాని ప్రైస్ అనేది చాలా హై పాయింట్ కి వెళ్ళింది, బట్ ఆ తర్వాత పడిపోయింది. సేమ్ ఈ స్టాక్ లో కూడా అదే జరిగింది. ఐపీఓ రిలీజ్ అయినప్పుడు ఈ కంపెనీకి సంబంధించి చాలా పాజిటివిటీ అనేది సర్క్యులేట్ అయింది అండ్ ఓపెనింగ్ తర్వాత కూడా మంచి రిజల్ట్ నే ఇచ్చింది, బట్ ఆ తర్వాత డ్రాస్టిక్ ఫాల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓపెనింగ్ ప్రైస్ అనేది 700 రూపీస్ దగ్గర జరిగింది అండ్ ఇక్కడ నుంచి లోయెస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే 449 వరకు వెళ్ళింది. అంటే దీని ఇష్యూ ప్రైస్ 429 ని క్రాస్ చేసి 449 వరకు, అంటే 450 వరకు కూడా వెళ్ళింది అండ్ ఇది ఇంకా ఫాల్ అవుతూనే ఉంది. అండ్ ఈ ప్రైస్ ఇంకా ఎంత వరకు వెళ్తుంది అనేది మనం ఇంకా చెప్పలేం. అంటే దీనికి సపోర్ట్ పాయింట్స్ అనేవి ఇంకా క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లిస్ట్ అయిన స్టాక్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఫాల్ అయింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే 700 నుండి 449 వరకు ఫాల్ అయింది. సో ఇంతకు ముందు జొమాటో ఎగ్జాంపుల్ లో ఏదైతే చెప్పానో, ఒక కంపెనీ లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి ప్రైస్ తోటి ఒకవేళ లిస్ట్ అయితే ఆ ప్రైస్ నుంచి ఇంకా ఇంక్రీస్ అవుతుంది అనేది కంప్లీట్లీ రాంగ్. పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ ని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ పేటిఎం. సో పేటిఎం అనేది ఐపీఓ ఫెయిల్యూర్స్ లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఎగ్జాంపుల్, ఎందుకంటే పేటిఎం ఐపీఓ ఇచ్చిన హైప్ అనేది చాలా ఎక్కువ ఉండేది అండ్ దీనికి ఓవర్ సబ్స్క్రైబ్ కూడా అయ్యారు. అయితే దీని ఇష్యూ ప్రైస్, ఓపెనింగ్ డే చేంజెస్, అలాగే ప్రెసెంట్ ప్రైస్ చూస్తే పేటిఎం ఇష్యూ ప్రైస్ అనేది కట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసి 2150 దగ్గర కట్ ఆఫ్ ప్రైస్ ఉంటే దీని ఓపెనింగ్ ప్రైస్ 1950, అంటే కట్ ఆఫ్ ప్రైస్ కంటే తక్కువలో ఓపెన్ అయింది. అండ్ కట్ ఆఫ్ ప్రైసే కాదు, ఇష్యూ ప్రైస్ లో ఉన్న లోయెస్ట్ లిమిట్ కంటే తక్కువ ప్రైస్ ఇది. సో 1950 దగ్గర ఓపెన్ అయిన ఈ ప్రైస్ అనేది ఫస్ట్ డే రోజే 1560 వరకు వెళ్ళింది. అంటే అది ఫస్ట్ డే రోజే 400 పాయింట్స్ ఫాల్ అయింది అండ్ ఆ తర్వాత కంటిన్యూస్ గా మీరు చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు బేరిష్ డైరెక్షన్ తప్ప బుల్లిష్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ 18th రోజున లిస్ట్ అయింది అండ్ ఇప్పటి వరకు కంప్లీట్ ఫాల్ తప్ప రైజింగ్ పాయింట్ అనేది కనిపించలేదు. సో ఇది కంప్లీట్ బేరిష్ స్టాక్ లానే మిగిలిపోయింది. సో ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 528, అంటే దీని లిస్టింగ్ ప్రైస్ లో 1/4 కూడా లేదు. అంటే మీరు ఒకవేళ 1 lakh కానీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ మీ వాల్యూ 25,000 రూపీస్ కూడా ఉండదు. అంటే అంత ఫాల్ అయింది, అంటే 75% లాస్ తోటి రన్ అవుతుంది. సో ఇది పేటిఎం కి సంబంధించిన ఐపీఓ ఫెయిల్యూర్. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే పేటిఎం ఐపీఓ రిలీజ్ అయినప్పుడు దీనికి సంబంధించి ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయ్యారు, అలాగే చాలా పాజిటివిటీ కనిపించింది. బట్ వన్స్ ఇది మార్కెట్ లో ఎంటర్ అయిన తర్వాత దీంట్లో పాజిటివిటీ అనేది అస్సలు కనిపించలేదు. మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూసిన తర్వాత ఈ ఫెయిల్యూర్స్ కి సంబంధించిన రీజన్స్ ని అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలరీస్. సో కళ్యాణ్ జ్యువెలరీస్ లాస్ట్ ఇయర్ మార్చ్ లో లిస్ట్ అయింది. సో దీని ఇష్యూ ప్రైస్ వచ్చేసి 87 కట్ ఆఫ్ ప్రైస్, అయితే దీని ఓపెనింగ్ ప్రైస్ 73 రూపీస్, అంటే దీని ఇష్యూ ప్రైస్ కంటే తక్కువలో ఓపెన్ అయింది. అండ్ తక్కువలో ఓపెన్ అయిన మార్కెట్ లిస్ట్ అయినప్పటి నుండి స్వింగ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ ఇక్కడ నుండి స్వింగ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. సో కట్ ఆఫ్ ప్రైస్ అయితే ఒకసారి టచ్ చేసింది, బట్ ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ అయితే తీసుకోలేదు. సో ఇది కంప్లీట్ సైడ్ వైజ్ మార్కెట్ అయిపోయింది. ఇందులో పెద్దగా లాస్ అయితే రాలేదు, బట్ ప్రాఫిట్స్ కూడా రాలేదు. అండ్ ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి కూడా దీంట్లో మంచి పాజిటివిటీ అనేది కనిపించట్లేదు. సో ఇది కళ్యాణ్ జ్యువెలరీస్ కి సంబంధించిన డీటెయిల్స్. దీని ఇష్యూ ప్రైస్ 87 అండ్ ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 73, బట్ ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 55. అండ్ నెక్స్ట్ స్టాక్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్. సో ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ ఇష్యూ ప్రైస్ ఎంత అంటే 542 అండ్ దీని ఓపెనింగ్ లాస్ట్ ఇయర్ నవంబర్ 15th రోజు జరిగింది. అంటే ఎగ్జాక్ట్ గా ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది, బట్ ఆ ఓపెనింగ్ పాయింట్ నుండి ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫాల్ లో ఆల్మోస్ట్ ఒక లోయర్ పాయింట్ 341 వరకు వెళ్ళింది. అండ్ ప్రెసెంట్ స్వింగ్స్ క్రియేట్ చేస్తూ ప్రెసెంట్ దాని ప్రైస్ వచ్చేసి 385 దగ్గర ఉంది. అండ్ ఇది ఇంకా ఫాల్ అవుతూనే ఉంది. అండ్ ఈ ప్రైస్ ఫాల్ అనేది ఇంకా ఎంతవరకు పడిపోవచ్చు అనేది చెప్పలేం. సో ఇక్కడైతే సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే 348-350 వరకు అయితే వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆ సపోర్ట్ పాయింట్ కానీ క్రాస్ అయితే ఇంకా మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ లో ఏంటి అంటే మార్కెట్ ఓపెనింగ్ రోజు అయితే లాస్ తోటి ఓపెన్ అవ్వలేదు, బట్ ఆ తర్వాత కంప్లీట్ ఫాల్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ దొడ్లా డైరీస్. సో దొడ్లా డైరీస్ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 428 అండ్ ఇది లిస్టింగ్ రోజే 25% కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చింది. సో ఓపెనింగ్ వచ్చేసి 550 అండ్ అదే రోజు క్లోజింగ్ 609, అంటే ఒక్క రోజు 60 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది.
అయితే ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో ఇది స్టేబుల్ గా ఉండలేకపోయింది అండ్ ఒక లోయర్ పాయింట్ వచ్చేసి 411 వరకు వెళ్ళింది అంటే ఇష్యూ ప్రైస్ కంటే లోయర్ లోకి వెళ్ళిపోయింది అంటే మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్ గానే ఉంది అండ్ అది చాలా రోజులు క్యారీ చేయగలిగింది బట్ అది పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళలేకపోయింది అయితే ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చినవన్నీ కూడా ఓవర్ సబ్స్క్రైబ్డ్ అలాగే మార్కెట్ లో మంచి ఇంప్రెషన్ ఉన్న కంపెనీస్ బట్ ఇవి మార్కెట్ లో బాగా పర్ఫామ్ చేయలేకపోయాయి అయితే వీటికి సంబంధించి బిహైండ్ రీజన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత చాలా ఫ్యాక్టర్స్ దాని మీద ఎఫెక్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సెంటిమెంట్స్ కానీ లేదా గ్లోబల్ మార్కెట్ ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంది అనేది కానీ లేదా ఆ టైంలో మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది అనేది కానీ లేదా ఆ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని సో షేర్ ప్రైస్ మరీ ఎక్కువగా ఉంటే వాటిని కొనడానికి ఇబ్బందిగా ఉంటుంది మరీ తక్కువగా ఉంటే దాంట్లో వోలటిలిటీ హెవీగా ఉంటుంది సో అది బ్యాలెన్స్డ్ గా ఉండలేదు అండ్ కంపెనీకి సంబంధించిన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అండ్ మార్కెట్ లో కంపెనీ పర్ఫార్మెన్స్ మీద ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రెసెంట్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు బట్ ఫ్యూచర్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది అనే ట్రస్ట్ ఇన్వెస్టర్స్ లో లేకుంటే ఆ కంపెనీ పర్ఫామ్ చేయడానికి అసలు ఛాన్స్ ఉండదు సో ఇందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఈ పాయింట్స్ ని బేస్ చేసుకునే పర్ఫామ్ చేయలేకపోయాయి సో ఒక్కొక్క దానికి ఒక్కో రీజన్ ఉండొచ్చు బట్ ఐపీఓలో ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనేది కంప్లీట్లీ రాంగ్ అంటే ఐపీఓస్ లో లాసెస్ కూడా వస్తాయి కొన్నిసార్లు ఇష్యూ ప్రైస్ కూడా లిస్ట్ అవ్వకపోవచ్చు అంటే మార్కెట్ లో లిస్ట్ అయిన రోజు ఇష్యూ ప్రైస్ కంటే తక్కువ కూడా ఓపెన్ అవ్వచ్చు లేదా ఎక్కువ ప్రైస్ తో ఓపెన్ అయినా మళ్ళీ ఆ ప్రైస్ పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ప్రెడిక్ట్ చేసి దానికి సంబంధించి మార్కెట్ లో దాని ప్రైస్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ చెప్పాను ఐపీఓస్ అనేది కంప్లీట్ నెగిటివ్ ఉంటాయి దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే ఐపీఓస్ లో కూడా లాసెస్ ఉంటాయి సో ఏదైనా ఒక మంచి కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవుతుందంటే మీ దగ్గర ఉన్న మొత్తం మనీని తీసుకొచ్చి ఐపీఓలో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు ఎంత మనీ అయితే మీరు రిస్క్ మేనేజ్ చేయగలరో ఆ మనీ మాత్రమే మీరు ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేయండి ఆల్రెడీ లిస్టెడ్ అయినా షేర్స్ అయినా ఐపీఓ అయినా రిస్క్ ఫ్యాక్టర్ అనేది సేమ్ ఉంటుంది సో ఇది ఐపీఓలో నష్టాలను తెచ్చిపెట్టిన కొన్ని ఐపీఓస్ లిస్ట్ అండ్ ఐపీఓస్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్